జీవితంలో అత్యున్నతమైన రోజుగా ఏదైనా ఒక రోజుని చెప్పమంటే అది ఖచ్చితంగా ఈ రోజు చెప్తాను. ఎందుకంటే గత కొన్ని ఏళ్ళుగా జీవితకాల నారాయణ గారు అంటే చాలా విపరీతమైన అభిమానం, ఎంత అభిమానం ఉంటుంది. డిగ్రీ చదివే రోజు చాలా విద్యార్థులు కాలేజీ చదివాను, నాకు కాలేజ్ పని నాకు అయిపోతే నేను 3 నాకు బయటకొచ్చాను. ఏంటి అంటే జయప్రకాశ్ నారాయణ గారు ఆర్టికల్స్ ఎక్కడ ఉన్నాయి, ఆయన రాసిన వ్యాసాలు ఎక్కడ ఉన్నాయని చదివి చాలా విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం పెంచుకున్నాను. అలాంటి మనిషి ముందు ఈరోజు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీ. డిగ్రీ చదివే సమయంలో మన గొల్లపూర్ దగ్గర జీ ప్రతిపడండి, ఆయన కాకినాడ వచ్చారంటే మిమ్మల్ని కలవడానికి చెప్పేసి చిన్న కొరవనే వెయ్యి కూడా రాదు సరిగ్గా ఆ టైంలో. మీకోసం వచ్చాను అది మీకు మాట్లాడాలనుకున్నాను, మాట్లాడాను 2 మినిట్స్ మాట్లాడాను, అక్కడ నడుచుకుంటూ వెళ్తుండగా మాట్లాడాను. దగ్గర నుంచి ఒక మహానుభావం చూశాను. ఒక సమయంలో మనం కుక్కలు చెప్పుకోవచ్చు, మహాత్మా గాంధీ సమయం మనం తెలుసు చెప్పుకోవాలి, కానీ ఈరోజు ఇది నేను అనుకునే మాట కాదు. మంచి కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు ఆలోచించే మాట. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తి ఉన్నారు అంటే అది నిజంగా మనం ఒక మంచి మంచి వ్యక్తిని చూపించాలి అంటే మన సమాజానికి చూపించగలిగేటువంటి నేను గత కొద్ది రోజుల క్రితం మీలో కోటేశ్వరిలో ఒక ప్రోగ్రామ్కి చిరంజీవిగా తెలియజేసి డైరెక్ట్గా లైవ్లో చిరంజీవిగారితో మాట్లాడుతూ కూడా జయప్రకాష్ నారాయణ గారి గురించి మాట్లాడాను. రాజకీయ నాయకుడు అంటే అలా ఉండాలండి అని సార్, ఆయన ఆటగాళ్ళు మారడం కాదు ఆట విధానాలు మారాలంటూ ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తే ఆయన చాలా హ్యాపీగా ఇంత లైవ్లో ఇప్పుడు కూడా మీకు ప్రోగ్రామ్ మీలో కోటేశ్వర సార్ మేము చిరంజీవి గారితో చెప్పాను. ఆఫ్లైన్లో కూడా ఆయన అన్నారు మీకు రాజకీయాల్లో చాలా ఇష్టం అని కదా, చాలా ఇష్టం ఆయన చూసి మీరు రాజకీయాల్లో రావాలనుకున్నారా మీరు టీచర్ అని అడిగారు, అప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. రీసెంట్గా చూస్తే ఒక 1 మంత్ బ్యాక్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నీకు ఏదో వీడియో చేయాలి, ఏదో తప్పని వీడియో చేయాలని జేపీ గారి గురించే వీడియో చేశాను. అంటే మీకు నాకు తెలియకపోయినా లేకపోతే నేను మీకు తెలియకపోయినా నాకు ఇష్టం మీరు ఒక దేవుడితో సమానం. యూట్యూబ్లో మీరు జేపీ ఎటువంటి అని చెప్పేసి ఒక రీసెంట్గా ఒక యూట్యూబ్లో ఒక ఆర్టికల్ ఒక వీడియో వచ్చింది జేపీ ఎటువైపు అని చెప్పేసి ఒక యూట్యూబ్లో చేశాను. నేను మీరు కూడా చూడండి తప్పనిసరిగా. జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడు ప్రజల వైపు అని చెప్పేసి, కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అన్నప్పుడు ఎంత సంతోషం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నారంటే ఆయన రాజకీయాలకు సెలవు తీసుకున్నారంటే మనసు కొట్టేసుకుంది. ఎందుకంటే చాలామంది జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారంట, దాన్ని 100% నేను ఖండిస్తాను. 100% సక్సెస్ అయ్యే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నారంటే జయప్రకాష్ నారాయణ గారు 100% సక్సెస్ అయ్యారు. ఒక విలువలు కలిగినటువంటి రాజకీయాలు ఏ విధంగా జరపాలో, ఏ విధంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక శాసనసభ్యుడిగా గెలవాలో, లేదా ఒక అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన ప్రతిదీ కూడా ప్రజల గురించే అసెంబ్లీలో మాట్లాడుతూ ఈరోజు ఎవరైతే మనం ప్రజాప్రతినిధులుగా చెప్పుకుంటున్నామో ఏ ఒక్కరు కూడా సరైనటువంటి న్యాయం చేయలేనటువంటి వృత్తికి న్యాయం చేయలేనటువంటిది. ఆయన ఎన్నో విషయాలపై అనర్థమైన అంటే టైం లేదు, చాలా తక్కువ టైం ఉండేది. లోక్సత్తా పార్టీకి చాలా తక్కువ 2 నిమిషాలు 3 నిమిషాలు వచ్చే చివరిలో ఈ ప్రసంగం గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేసేవాడిని, కానీ 2 నిమిషాలు 3 నిమిషాలతో మీకు టైం లేదు సార్ అని వారు అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేసినటువంటి, అంటే నేను జయప్రకాష్ నారాయణ గారి గురించి చెప్పిన గొప్పవాడిని కాదు, కానీ ఈరోజు నా భావాలని నా ఫీలింగ్స్ని చెప్పుకోగలిగే ఒక వేదిక దొరికినందుకు నిజంగా చాలా తృప్తిగా ఫీల్ అవుతున్నాను. కానీ ఒకే ఒక విషయం సార్, మీరు రాజకీయాల నుంచి వెళ్ళి జరిగిన విషయం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా 100% కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు అందులో నో డౌట్. కానీ ఈరోజు మీలాంటి లక్షల జయప్రకాష్ నారాయణ తయారవ్వాలి అంటే, వ్యవస్థ మారాలి అంటే అది కేవలం రాజకీయాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాల్లో ఉండి తీరాలి. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ పట్టినటువంటి మొత్తం ఈ వ్యవస్థకు పట్టినటువంటి అంతా కూడా సరి జరగాలి అంటే మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాల్లో ఉండి తీరాలి సార్. ఇది మీ సగటు అభిమానిగా నేను కోరుకునేటువంటి విషయం. మీరు అంటే మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు నిర్ణయం తీసుకోరు, కరెక్ట్గానే ఆలోచించి తీసుకుంటారు. మీరు ఏమైనా లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని చూసి వందలాది మంది జేపీలు తయారు. ఈ రోజుకి కూడా మనకు సీట్లు రాకపోవచ్చు, కానీ ఎంతోమంది జయప్రకాష్ నారాయణ లాంటి గొప్ప వ్యక్తులు నిజంగా చాలా మంచి వ్యక్తులు ఉన్నారా పాలిటిక్స్లో అని చెప్పి ఎంతోమంది అనుకున్నారు, కానీ ఓట్ల రూపంలో మారలేదు. మారేదాకా వెయిట్ చేస్తాం సార్. మీరు దయచేసి మళ్ళీ మీరు అంటే నేను చిన్నవాడిని నాకు తెలియదు అది అంత డెఫ్ట్ నేను ఆలోచించలేకపోవచ్చు, కానీ ఈరోజు సమాజానికి మీరు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. మనం స్వచ్ఛంగా ముందుకెళ్ళాం, ఒక్క సీటు వచ్చినా పర్వాలేదు, మనకు ఎన్ని సీట్లు వచ్చినా పర్వాలేదు, కనీసం జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాల్లో ఉన్నారు అంటే ప్రజలకు ఒక భరోసా, పేదవాళ్ళకు ఒక భరోసా అని చెప్పి నాకు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప సదవకాశాన్ని ఇచ్చినటువంటి 2 రోజులుగా నాకు నాకు ఈమెయిల్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు జరుగుతుంది, యాక్చువల్గా మా అబ్బాయిని కూడా తీసుకోకుండా చెల్లుకున్న వాళ్ళు
ఎందుకంటే చూపించాలి అని చెప్పేసి దయచేసి చివరిగా యూట్యూబ్ లో జేపీ ఎటు వైపు వీడియో కూడా మీరు కూడా చూడండి సార్. నేను అభిమానంతో మీరు చేసిన థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిది మనంత మంచి మాటలు నాకు చెప్పినా కూడా డెమోక్రసీలో ఎవరో అద్భుతాలు చేస్తారు, ఎవరో మహనీయులు ఉన్నారు, వాళ్ళ వల్ల దేశం అద్భుతంగా మారిపోతుంది. చాలా ప్రమాదకరమైన మహాత్మా గాంధీని ఇచ్చిన గొప్ప వ్యక్తిగా ఒక ఋషిగా నమ్మిందే చెప్పి చెప్పిందే చేసేటువంటి మనిషి కోసం ప్రపంచ ఆధునిక ఆయన దేశ ప్రజల్లో గౌరవాన్ని పొందారు కానీ దేశాన్ని మంచిగా నిజాకే చెప్పండి, ఆయన మరిస్తే దేశంతో తగ్గడుతుందా? ఆలోచించారా గాంధీ గారు గొప్ప దేశం ఎందుకంటే తగ్గడింది? గాంధీ గారు అన్నా కూడా ఆయన జీవితకాలంలో ఎందుకు కన్నీళ్లతో ఆయన చనిపోయాడు? స్వతంత్రం వచ్చి అధికారం పొందిన వాళ్ళతో సంబరాలు తీసుకుంటే అందుకే కన్నీళ్లు గారిస్తూ కర్మకాలంలో నిరాహారం చేసుకున్నాడు. ఆ రోజు మీరు ఎప్పుడు గమనించారా 15 ఆగస్టు నాకు కూడా అక్కడ ఉంచారండి. కాబట్టి అందరూ ఉదాత్తమైన భావాలు ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తారు, ఆలోచన చూపే ప్రయత్నం చేస్తారు. కానీ అద్భుతాలను ఎవరు వచ్చింది? నాతో సహా నరేంద్ర మోదీ గారికి అద్భుతాలు చేసే అవకాశం చేస్తారు అనుకున్నాను. జరిగినాయా? పక్కన మనం అంటాడు అంచేత డెమోక్రసీలో ఎవరో అద్భుతాలు చేస్తారు, అది అధికారం ఉన్నాడు కావచ్చు, మీరంటాడు అన్నవాడు కావచ్చు, అది చాలా ప్రమాదకరమైన నిరాశ. డెమోక్రసీలో మన జవసత్వాలను పెంచాలి, మన పౌరుల శక్తి సామర్థ్యాన్ని పెంచాలి, ఉన్న శక్తి సామర్థ్యాన్ని వెలికి తీయాలి. అన్నీ ఉన్నాయి, దానికి అవకాశాలు. ఇందాక నేను చెప్పిన మనసులో చెప్పాను, మన నాయకత్వాన్ని పెంచి మనకి ఎక్కడెక్కడ అవకాశాలు కల్పిస్తే రాజకీయ స్థానికే కనుకగా ఎంపీటీసీ కాబట్టి సర్పంచ్లో వచ్చినాను ఆ ఊళ్ళో స్వతంత్రం అనుకోండి, ఆయన చాలా మార్పులు తెచ్చుకోండి. మనం ఒక ఊరు నుంచి స్థానికులతో రెడీగా ఉంచనుకోండి, మీనటువంటి వాళ్ళు అద్భుతం అది నిజమైన ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరో ఒక నాయకుడు వచ్చేస్తే అంతా మారిపోతుంది. కానీ ఒక భారతదేశంలోనే ఉంది ఇప్పటికి కూడా అభినందించి మనం బయటపడాలి. నాయకుడు ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పార్టీ నాయకుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు అనుకుంటున్నాను. దిస్ ఇస్ నాట్ ట్రూ. నేను జీవితంలో చాలా మిగతా వాళ్ళకంటే చాలా ఎక్కువ చేసే అవకాశం దక్కింది, ఏది కూడా నేను చేయాలి. మిగతా వాళ్ళకి మార్గం చూపెట్టే అవకాశం నాకు వాళ్ళు చేసుకున్నారు, కనీసం నా ఇంకిత జ్ఞానం ఉపయోగించి వాళ్ళకి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేశాను. ఒక్కటే నాలో ఉన్న వ్యక్తి అవన్నా నేను చేసింది ఏమి లేదు. మీరు ఒక సైంటిస్ట్ అయితే మీ సొంత, మీరు స్పోర్ట్స్ మ్యాన్ అయితే మీ సొంత కష్టం, మీ సొంత ప్రాక్టీస్, అవన్నీ ఎత్తుకుంటు ఐన్స్టైన్ ఆయన సొంతంగా ఇచ్చి ఆయన ఎవరు ఇచ్చించారేమో కానీ వాడిని అంత దిగేటవాడు ఎందుకు వాళ్ళ ప్రాంతం నిలబడ్డాడు కరెక్ట్, కానీ ఆయన సొంతంగా మీ సొంతాన్ని ఆలోచించి ఒక కపిల్ దేవో, ఒక గవాస్కరో, లేకపోతే విరాట్ కోహ్లీనో మరొకళ్ళో వాళ్ళు కష్టపడ్డారు, ప్రాక్టీస్ చేసేవారు ఉద్యమం దానికి పెట్టుకోవడం గొప్పగా మనం పెట్టుకోవడం. కానీ మన సమిష్టి ప్రయోజనం కోసం మనందరూ శక్తి సాధించాలి. నేను చెప్పే సిద్ధం గొప్ప లోతుగా ఆలోచించాలి. అందుకని విద్వత్తు ఉన్న వాళ్ళను, ఆలోచన ఉన్న వాళ్ళను గౌరవిద్దాం, ఆలస్యంగా తీసుకుందాం, స్వీకరిద్దాం. కానీ మార్పు వాళ్ళ వల్ల కాదు, మన ఉమ్మడి ప్రయత్నం వల్ల మాత్రమే వస్తుంది. దానికి ఏర్పాట్లు ఎట్లా చేసుకోవాలి? అక్కడ విఫలమైంది ఈ దేశం, ఎందుకంటే అక్కడ దాకా తగ్గదు. పోలిస్తే చాలా దేశాల్లో మన నాగరికతతో పోలిస్తే మన తెలుగుదాటంతో పోలిస్తే చాలా దేశాల వాళ్ళు బాగా అది వాళ్ళు ఎప్పుడు సాధించారు, ఎందుకంటే మనలో ఉన్న వాళ్ళు ఉన్న శక్తిని బయట పెట్టే వ్యవస్థను మనం చేస్తాం. ఏనాడు నేను చెప్తున్నాను ఉంటుంది రాజకీయం నుంచి వెళ్ళాలి ఇప్పుడు చెప్పాను, నేను పబ్లిక్ ఏం చెప్తున్నాను, మీరంతా చేసే రాజకీయం కాదా, నేను చేసే రాజకీయం చెప్తున్నాను, ఇవాళ నేను మాట్లాడినంత రాజకీయం. కానీ మన రాజకీయం అంటే ఎన్నికల్లో గెలుపుకోవటమే కర్తన అవ్వడితే అది రాజకీయం అనుకుంటుంది, వాడు చేసే రాజకీయం అని. రాజకీయం అంటే మార్పు, మన ఉమ్మడి వనరులు సద్వినియోగం కావడం, మన పన్ను డబ్బులు సద్వినియోగం కావడం, మంచి విధానాలు రూపొందించి మన జీవితాల్లో మార్పు తేవడం, అదైనట్టయితే అసలు దానికోసం ఆహర్నిశలు పోరాటం చేస్తుంది మనమే. నా దృష్టిలో ఇది నిజమైన రాజకీయం.
ఎవరో ఎన్నికల ప్రతి రాజ్యం కూడా నేనే ప్రకృతి ఉన్నానని పార్టీ ఏర్పాటు చేశాం. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను. నేను నిజంగా అనన్నా 2006 చాలా కాలం నాకు ఎంత ఒత్తిడి వచ్చినా కూడా పార్టీ ఏర్పాటు చేయాలనుకోండి. ఎందుకంటే నాకు తెలుసు రాజకీయంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటో, వాళ్ళ పడే కష్టాలు ఏమిటో, వాళ్ళ నిమ్మకం ఏమిటో నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి అది మన క్షేత్రం కాదు. అన్న మార్పు తీసుకొచ్చేది ప్రయత్నం చేయడం మన క్షేత్రం. దాన్ని ప్రయత్నం చేసేవాళ్ళు వేరే వాళ్ళు లేదు. కాబట్టి మనకి ఆ సమయంలో వివిధ కారణాల వల్ల నాకు మనసులో ఒక బలమైన భావన కానీ ఎన్నికల్లో వెంకటమని చెప్పింది కాదు 10% ఓట్లు దానికి మార్పు కోసం నిరంతరం పడింది. మన ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటాను. ఈ 10% ఓట్లు ఈ మార్పు కోసం ఉన్నాయని అర్థమైతే ఈ మోదీలు, ఈ చంద్రబాబులు, ఈ జగన్లు పరిగెట్టుకొచ్చి వాళ్ళు మోస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్గనైజేషన్ బాగుంది, డబ్బులు ఉన్నాయి, మెగాఫోన్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరు దుమ్మార్లను ఎప్పుడు అధికారాన్ని కాంక్షిస్తున్నారని మాత్రం భావించాను. ఆ అధికార కాంక్ష కోసమని ఈ మార్పు చేశారు. కానీ ఇప్పుడు 10% 15% గణనీయమైన ఓట్లు కనిపిస్తాయి. ఇంకా ఈ దేశంలో ఎవరు నగరాల్లో తప్ప ఆ పరిస్థితి కలదు. ఎవిడెన్స్ లేనప్పుడు అసంప్షన్స్ మనకు తెలియదు. కొన్ని అసంప్షన్స్ చేసుకుంటాం. ఎవిడెన్స్ చూసిన తర్వాత అసంప్షన్స్ చేసుకోవడానికి ముఖ్యం లక్ష్యం. ఖచ్చితంగా మనం ఏ మార్గాన్ని వెళ్తున్నామో, ఏది కోరుతున్నామో, అలాంటి రాజకీయ దేశంలో వచ్చిన తర్వాత లేకపోతే దేశాన్ని మనలో లేదు. కానీ ఇది ఈవేళ కాదు. కొన్ని ప్రాంతాల్లో కొంత అవకాశం ఉంది. ఢిల్లీలో విద్య బాగా ఒక మనతో పోల్చితే ఎక్కువ ఉంది కదా, సగటు ఆదాయం ఎక్కువ ఉంది కదా, పత్రికలు బాగా విపరీతంగా ప్రచారం చేసినాయి కదా, పడకుండా ప్రచారం చేసినాయి వివిధ రూపాయలు, వాలంటరీ ఎనర్జీ బాగా ఉంది కాబట్టి అక్కడ ప్రత్యేక పరిస్థితుల వల్ల అన్నింటి నుంచి నగర రాజ్యం కాబట్టి అంటే మన ఊళ్ళో మనం ఓటేసుకుంటే మన ఊరు కొత్త మీదగానే బాగుపడుతున్న విశ్వాసం కలిగేటువంటి ఏర్పాటు ఉంది. మీరు కాకినాడలో ఓటేస్తే కాకినాడ బాగుపడుతున్న ఏర్పాటు లేదు, హైదరాబాద్కు ఓటేస్తే హైదరాబాద్ బాగుపడుతున్న ఏర్పాటు లేదు, బెంగళూరు లేదు, చెన్నై కదా, ఒక ఢిల్లీకి మాత్రమే ఉంది ఒకటి నగర రాజ్యం భారతదేశం. కాబట్టి కొంతమేరకనే ప్రభావం కనిపిస్తుంది. ఇదే లోతైన విశ్లేషణ కాదు. ప్రజలంతా దొంగలు అనుకోవడం మరొకటి, వాటి వెర్రి వాళ్ళు అనుకోవడం మరొకటి. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాటి మంచి ఆజ్ఞానం నిర్ణయం తీసుకుంటున్నారు. అదికి దాని వెనకాల వాళ్ళకు కూడా ఈ భాష అర్థం కాకపోవచ్చు. ఎందుకు మనం ఆఫ్ కొట్టేశామని జనానికి కూడా తెలియదు. కానీ ఆ ఓటు పడే వెనకాల ఇవన్నీ కూడా అప్రయత్నంగానే సమాజంతో భావాలు పెడతాయి. ఇక్కడ ఓటేస్తే మనకు కదా వస్తుంది, ఇక్కడ మంచి వాళ్ళు కానీ ఓటేస్తే లాభం లేదా, ఈ రెండు వెళ్ళిపోతాయి. అది కానీ కాదు అదే ఆ బెంగళూరులో పోటీ చేస్తుంది 15 వస్తుంది చూద్దాం. వాళ్ళు మనకంటే అగ్రెసివ్ చేస్తారు కదా, మనం కొంచెం మరి కదా పాటిస్తాము, ఇతరులు తెలిసి ఏమైనా ఉన్నాయి కదా, మనకి వాళ్ళకి ఒక గొడవలు లేదు కదా, రేపటి నుంచి చూద్దాం. ఎందుకంటే టైం పడుతుంది అనే కారణాలు స్పష్టంగా చెప్పాలి. ఖచ్చితంగా ఎంతకాలం పడుతుందని నేను చెప్పాను, జ్యోతిష్యం చెప్పాను. 15 అడిగితే 3 అయిపోతున్నాను అంటే నమ్మకం నాకు. కానీ అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే టెక్నాలజీ మారినంత వేగంగా మనుషుల ఆలోచనలు ఆ ధోరణులు మారుతాయి, అలా ఏమైనా మారుతాయి. కానీ దానికి మనం ఎప్పుడు అలసిపోవాలి, అది నాకు అర్థం కాదు. ఈ గుండె అలసిపోవాలి, ఈ సమాజాలు అంత తెలివిగా మారవు, ప్రపంచం అంతా అంతే, మానవ జాతి అంత తెలియగలదా ఏం కాదు, అంత విజ్ఞతమైన ఏం కాదు, కాలక్రమేణ తప్ప నేర్చుకోవడం అన్న విషయం నాకు ఇప్పటికంతా మీరు తెలుసుకుంటాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఎన్నికలు ప్రస్తుతానికి వద్దున్నాను, ఎన్నికలు ప్రస్తుతానికి వద్దు, రాజకీయము ఎన్నటికీ వద్దనుకుంటున్నాను, ఎన్నికలు ప్రస్తుతానికి వద్దు. ఎందుకని అక్కడ పెట్టే ప్రయత్నం ఎంతైతే వచ్చే ఫలితం ఎంతైనప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారో అది సాధించడానికి మార్గం సుగమమయ్యే ముందు కష్టమవుతుంది. అందుకోసం ఉంటాను అందరికీ ఉన్న శక్తి పరిమితమే, ఏ మనిషికైనా సరే, ఏ సమాజానికి కలిసి, ఏ బృందానికి కలిసి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ లక్ష్యాలు కోరుకున్నామో, వ్యాపార లాభాన్ని ఆశిస్తాం, మనం ఆశించే లాభాన్ని మన ఆశించే లాభం ఏంటి, సమాజంలో మనం కోరుకున్న మాట, దాని ద్వారా మన ప్రజల జీవితాలు బాగుపడతాయి. మన పద మనం అందరూ అద్భుతంగా పరిగెత్తమంటే మన పద
పక్కనే తెలుగు క్యాప్టెన్ అని పక్కన తెలుగు క్యాప్టెన్ ఇంకో దేశం తెలుగు తెచ్చుకోవాలి. వీటితోనే మనం ఎంతకంటే ఎక్కువ ఫలితాలు సాధించడానికి రాజ్య వ్యవస్థను ఎట్లా మార్చుకోవాలి అదే మన పోరాటం. అంతేగాని రాజకీయంతో వెళ్ళి ఓటు పొందడం కాదు మన పోరాటం. దానికి ఒక మార్గం అది కూడా సాధ్యం. మరొకటి మరొకటి ఏదైనా మార్గం పట్టబద్ధ మార్గం ధనం పరిస్థితి కానీ లక్ష్యం మర్చిపోకపోతే నాకు ఏనాడు మార్గం లేదు. 96లో ఏ లక్ష్యంతో ప్రారంభించిన ఇవాడు అదే లక్ష్యం నాకు ఏది కాదు. కాకపోతే ఇవాడ కొంచెం పరిణతి అనుభవం పెరిగింది దానిలో కొంచెం పట్టుకో. ఆనాడు కొంచెం థియరిటికల్ కాబట్టి ఈనాడు మరింత ప్రాగ్మాటిక్గా ఏంటంటే ఆలోచన అంతే తప్ప మౌలికమైన లక్ష్యం అన్నాడు మాట అది నిజమైన రాజకీయం మంగారావు గారు 100% ఆయన విద్యం. కానీ మనందరికీ ఏంటంటే నాకు మంత్రపాలు ఒక్క కారణంగానే రాజకీయ పార్టీ పొరపాటు చేశాను అని మాకు తెలిసింది. మాకు మొట్టమొదటిసారి పబ్లిక్ ఏ కారణంగా మనకి విత్తనము గుర్తింపు పదవి మన నరనరాలుగా ఒక జాతిగా మన మనసుని కేవలం రాజకీయ పార్టీలకి ఉన్న నాయకులు కాదు సమాజం ఏంటంటే మనం ఒక హైరార్కికల్ సమాజం. అలాంటి సమాజంలో రాజకీయ పార్టీలుగానే అది మన సమాజంలో అది అంతర్గతం కాదు అభావం ప్రజల నుంచి ఆ మాట వస్తుంది. కానీ మన కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మీద కర్తనం చేయడం దగ్గర నుంచి దంపతుల్లో భర్త భార్య మీద కర్తనం చేయడం దగ్గర నుంచి అలాగే ఉమ్మడి కుటుంబమైన కుటుంబ కర్త మిగతావాడ మీద కర్తనం చేయడం దగ్గర నుంచి మన ప్రతి చోట కూడా కర్తనం కోసం మనకున్నంత దంపర్లాట మన సమాజంలో ఉన్నంత ప్రపంచంలో మనం ఎక్కడ నిలుచో ఈ మాట చాలా స్పష్టంగా చెప్తాను. అది మన సమాజంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక లక్ష్యం సహజ లక్షణం కాదు. కానీ కొన్ని శతాబ్దాలు వచ్చినప్పుడు సహజమైపోయింది దాని నుంచి బయటపడాలి. ఆ కారణం ఏమవుతుంది అది అది ఆ భావం మన మనసుని చాలామంది సక్సెస్ అంటే ఏమిటి ఎన్నికల్లో గెలిస్తే సక్సెస్ అంటారు. ఎందుకంటే నిజంగా బ్రహ్మాండం గెలిచిందే ఏం సక్సెస్ వచ్చింది దేశానికి మిగతా ఉంటుంది గెలవట్లేదా వీడు కాదు ఇప్పుడు గెలుస్తాడు కదా. రేపు ఎలక్షన్ ఉంది ఎవరన్నా మీ కాకినాడలో కానీ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అంటే ఎన్నికలు మాకు ఎందుకంటే సమర్థులు మంచివాడు అంతా ఇంట్లో కూర్చున్నారు అన్న ఎవరో కూడా పదవి కోసం ఊహించినంత పెను కూడా జరుగుతుందిగా అంటే ఎందుకు గెలిస్తే సక్సెస్ అనే దేశం చెప్పేటట్లయితే సక్సెస్ ఎన్నికల్లో గెలవడం కాదు మనందరి శక్తిని బయటకు తీసుకోవడం సక్సెస్ మన డబ్బులతో మన పనులు మనకి బాగా ఎక్కువ చేయడం సక్సెస్ దానికి మన ఎన్నికల వ్యవస్థ మార్గంగా లేదు దానికి ఎన్నికల వ్యవస్థ అవరోధంగా ఉంది కదా. ఈ ఎన్నికలు వద్దని మావోయిస్టులాగా బ్యాన్ చేయమంటున్నారు బాయ్కట్ చేయమంటున్నారు దాన్ని ఎట్లా మార్చాలి దానికి మార్గాలే ఒక పది 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 పర్సెంట్ కలిసి వస్తే ఎన్నికల్లో పనుకోవడం మార్గం కలిసి వచ్చే చోట ఇంకా పెద్ద దేశంలో అన్ని చోట్ల ఒక రకంగా ఉండదు ఢిల్లీలో ఉన్నట్టుగా హైదరాబాద్లో 10% ఓట్లు వచ్చింది ఢిల్లీ కాబట్టి పార్టీ కెడింది తర్వాత 38 ఎప్పుడైతే మనకి అవకాశం ఉందని భావన జనాలు కలిగింది అప్పుడు చాలా వేగంగా మారి గ్రామాలకు వస్తే ఒకే సాధ్యం ఇక్కడ గ్రామాలు ఆధారం లేదా మనం ఎక్కడికి పోయినా ఏ గ్రామంలో కూడా మనం గుర్తించిన వాళ్ళు గౌరవించుకున్నాం అది వేరు రాజకీయం ఓట్లు వేరు ఇక్కడే కాదు ప్రపంచమంతా అంతే అత్యుత్తమైన విధానాలతో అత్యుత్తములు వచ్చినా కూడా మన ఎన్నికల వ్యవస్థలో అమెరికా వెళ్ళినా బ్రిటన్ వెళ్ళినా ఇంకో దేశం వెళ్ళినా కూడా ఇప్పుడు ఓట్లు పడవు. అందుకని నేను గెలుస్తామని ఈనాడు ఊహించండి 10% వస్తే నువ్వు తప్పేదే తప్పేదే నా అంచనా పొరపాటే కదా పొరపాటు ఏం లేదు నేను కావచ్చు అడిగా రెడ్ రెస్పెక్ట్ అది ఆ అంచనా కరెక్ట్ కానీ ఆనాడు ఆ అంచనా వేశాను అంతకుమించి అంచనా ఆ అంచనా కూడా దేశంలో చాలా మేరకు ఇది వాస్తవం కాదు. ఇది వాస్తవం కాకపోతే పోతుంది ముందర కూడా పోతుంది కనుక న్యాచురల్ లాజిక్. ఎందుకని కాంగ్రెస్ లాంటి పార్టీ ఒకప్పుడు అప్రజాతంగా రాజ్యం ఎందు పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓటు కేంద్రంలో ఉంటుంది వీళ్ళకి ప్రతి ఛాన్స్ లేకపోతే లోకేశ్వర్ కూడా లేదు ఎన్నో ఉదాహరణ అంచేత లేదు మన రాజకీయం నుంచి బయటకు వెళ్ళా మనం చేస్తుంది చదివాం కాదు ఎన్నికల కోలాహలం నుంచి సమయ సందర్భంలో ఖచ్చితంగా లేదంటే పాటి నిర్మాణం దీర్ఘకాలం దానికి మనం మన శక్తిని కాపాడుతుంది మీ వ్యక్తిగా నష్టపోకుండా మన పరిణితి పెంచుకుంటాం మనకున్న పరిమిత శక్తి ఎక్కువ ఫలితాలు వచ్చేది ఏ రకంగా మనం ఒడుగుగా ఏం చేయాలని నేర్చుకుంటుంది మన అడుగు వేస్తే అప్పుడు వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది
సమాజంలో సంక్రమణ మార్పు దొరకదు. ఇంకో మార్గం చేసిన మ్యాజిక్ మీకు ఎందుకు మ్యాజిక్లు పెట్టాలని చెప్పాలి. ఇంకా అత్యుత్తముడి అక్కడ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయినా కూడా మనమున్న వ్యవస్థలో సమాజాన్ని మీరు ప్రేరేపించకుండా మిగతా బలమైన శక్తులు మరణాన్ని మిమ్మల్ని తిప్పేస్తే మిమ్మల్ని బలమని మీరు మార్పు చేసుకోవాలంటే మీ చర్యలు చేపట్టే కష్టపడినప్పుడు కష్టపోయేవాడు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు తీవ్రంగా మిమ్మల్ని బదనాలు చేస్తాడు. లాభపడేవాడికి ఏం లాభం అర్థం కాదు వెంటనే పని చేయాలి కాబట్టి వాడికి పక్కన ఇవ్వాలి. నేను చెప్పేది చాలా లోతైన విషయం సులభంగా చెప్తున్నాను. అంటే ద లాజిక్ ఆఫ్ చేంజ్ కాబట్టి నేను కొంచెం లోతుగా అర్థం చేస్తాను. అందుకనే ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ మనవాడు చెప్పారు ఒక అరవై డెబ్బై పుస్తకం వాటికి పెద్ద తయారు చేస్తాను. కనీసం పుస్తకంతో మీకు పంపిస్తాను. తర్వాత ముందుగా కొంతమందికైనా ఏర్పాటు లేదు అక్కడ రెండు చోట్ల రెండు చోట్ల కావచ్చు హైదరాబాద్లో కావచ్చు విజయవాడ కావచ్చు. దీర్ఘకాలం మాకు కాలేజీ ఏడాది వెయ్యి మందికి దేశంలో మంచి శిక్షణ నెల రోజుల పాటు ఆ టైం ఉన్న వాళ్ళకి ఆ స్థాయి ఉన్న వాళ్ళకి చాలా లోతైన శిక్షణ ఏర్పాటు చేయాలి. అల్టిమేట్గా అడిగే పడిపెట్టి పదాలు కాకుండా నిజంగా మన రాజ్య నిర్మాణం